అంటే ఎవరు ఎవరని అనుకుంటున్నావు? ఎవరు అంటే ఇండస్ట్రీ వాళ్ళ, బయటి వాళ్ళ, లేకపోతే ఏరియాకి సంబంధించిన వాళ్ళ, లేకపోతే కులాలకు సంబంధించిన వాళ్ళ? ఎవరు సార్? జీరో నాలెడ్జ్ సార్, నాకు ఇది ఫస్ట్ టైం. నేను ఫస్ట్ టైం సినిమా. అవును, అలాంటి ఇలాంటి గొడవలు ప్రతి సినిమాకే కామన్, స్టార్ హీరోస్కే కామన్ కదా. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ పోస్టర్ చింపిరా సార్? ఎందుకు చింపలే? ఏఎన్ఆర్, ఎన్టీఆర్ ఉన్నప్పుడు కూడా పేడ కొట్టేవాళ్ళు పోస్టర్ మీద, చింపుకునే వాళ్ళు. నథింగ్ ఏమో సార్, నాకు ఐ విల్ టేక్ దిస్ యాజ్ లైక్ ఫస్ట్ అండ్ లాస్ట్ టైం థింగ్ టు హ్యాపెన్ అగైన్. అట్లా అనేది లేకుండే, ఎందుకంటే అనొచ్చు, నాకు ఆ రైట్ ఉంది బేసిక్గా, యాజ్ ఎ పర్సన్ నాకు ఉంది. కానీ మన దగ్గర లేదు అది. మన దగ్గర అంటాం కానీ అంత ఫ్రీడమ్ లేదు. సో నేను అన్నాను ఇంకోసారి అట్లాంటి మాట అన్నాను, కానీ చేసిందైతే తప్పు సార్, అది చేసిందైతే తప్పు. ఎందుకంటే నేను ఎవరిని ఉద్దేశించి ఏమీ చేయలేదు, తిరిగి వచ్చి నాకే పడుతుంది. మరి నేనంటే ఇప్పుడు ఎవరికి పడలేదు నాకు, ఇంకా నేను అదే ఇప్పుడు మీరు అన్నట్టు కుల వ్యతిరేకుల లేకపోతే వేరే హీరో ఫ్యాన్స్, వేరే హీరో ఫ్యాన్స్ తట్టుకోలేకనా, లేకపోతే నేను మొన్న ఆడియో లాంచ్ అన్నది మిస్అండర్స్టాండ్ ఎవరైనా చేసుకుర్రా తెలీదు. బట్ నేను ఇప్పుడు దాకా ప్రతి ఇంటర్వ్యూలో బ్యాడ్గా మాట్లాడిన హీరో లేడు. అండ్ ఇప్పుడు టీవీ 9 వాళ్ళు వేస్తున్నారు, ఛానల్స్ వాళ్ళు అందరు వేస్తున్నారు, సవాల్ వేస్తున్న విశ్వక్ సేన్ అంతు చూస్తాను, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అంతు చూస్తాను అంటున్న విశ్వక్ సేన్. నేను ఎప్పుడు అన్నారా భయ్, నేను ఎందుకు అన్నా? అవి ఇక్కడ దే ఆర్ గెట్టింగ్ టూ పర్సనల్ అనిపించింది. అండ్ నేను ఇవి జరిగేవన్నీ చూసుకుంటా పెరిగినా కాబట్టి ఇప్పుడు దాని గురించి ఇంకొక ప్రొటెస్ట్ స్టార్ట్ చేసి అట్లెట్లా అంటారు మీరు, అట్లెట్లా అంటారు అని ఇంకొకటి చేసి ఓపిక కూడా నాకు లేదు. ఎందుకంటే నిజం అంటే ఇప్పుడు ఏం చేసినా ఆ టైంకి ఉండే వేడి వేరు, 2 రోజుల తర్వాత నిజం ఏందో అది క్లియర్గా బయటపడిపోతుంది. సో నేను లైట్ తీసుకున్నా, మార్నింగ్ టీవీ లెగంగానే టీవీ చూసి చుట్టాలు వాళ్ళ డాడీకి ఫోన్ చేస్తే అరే చూడు చూడు అంటే వేస్తానేవారు వేస్తానేవారు. నేను ఇప్పటికీ చెప్తున్నా సార్, నా అన్ని ఇంటర్వ్యూస్లో మీరు కావాలంటే తర్వాత ఎడిట్ చేసి దీనికి ఇంటర్ కట్ వేయండి, ర్యాపిడ్ ఫైర్లలో విజయ్ దేవరకొండ పేరు వస్తుంది. నేనేం చెప్పినా వేయండి, హానెస్ట్ ఆ ఒక మాట తీస్తాను. అంత అగేన్స్ట్ ఉండండి ఎందుకంటే సార్ అట్లా? అండ్ హీస్ వన్ ఆఫ్ ద సీనియర్. నేను రాకముందు వచ్చిండు, నేను చిన్నగా ఉన్నప్పుడు నువ్వు ఇలా సినిమాలో చూసిన, నేనే ఫస్ట్ పెళ్లి చూపులు ట్రైలర్ చూసినప్పుడు అరే నువ్వు ఇలా సినిమాలో చేసిండు అని గుర్తుపట్టిన. ఆ సినిమా హిట్ అయిన తర్వాత నాకు తరుణ్ భాస్కర్ సైన్మాకి ఎంత ధైర్యం ఇచ్చిండో డైలాగ్ రైటింగ్ మీద. డైలాగ్స్ అంటే నార్మల్గానే ఉండొద్దు, ఇలా కూడా ఉండొచ్చు అని నాకు సైన్మా షార్ట్ ఫిలిం చూసినప్పుడు నాకు ఎంత ధైర్యం వచ్చిందో. ఈ మనిషి హీరో అయినప్పుడు కూడా లేదు వెళ్ళిపోవచ్చు, అంటే మనం టర్న్ ఆఫ్ కానీ ఛాన్సెస్ తక్కువనే ఉన్నాయి ఇండస్ట్రీలో, దేర్ ఈజ్ అ వే అన్న. టీ మనిషిని చూస్తే కూడా అనిపించింది, ఐ ఆల్వేస్ టేకెన్ హిమ్, ఆల్సో టేకెన్ హిమ్ హ్యాస్ ఎ ఇన్స్పిరేషన్. ఇది ఎంత ప్రాబ్లము, ఎనుకున్నోళ్ళ పక్కనున్నోడా, ఈ పక్క నుండి చెప్పేటోళ్ళ, లేకపోతే ఏందో అర్థం కాదు. మీరు ఆడియో లాంచ్లో చూస్తే కూడా నేను ఒక థర్డ్ పర్సన్ గురించి మాట్లాడా, ఒక థర్డ్ పర్సన్ పలానా హీరో గురించి, అరే ఆల్రెడీ ఒకటి లేపినాం నెత్తి మీద పెట్టుకున్నాము మనకు ఆల్రెడీ అవుతుంది, ఇప్పుడు ఇంకొని లేపితే వద్దురా బాబు, వాడిని లేపకండి అంట. వాడిని లేపకండి అని ఎప్పుడు అన్నారు సార్? నన్ను మీరు నాకు ఛాన్స్ ఇచ్చినప్పుడు, మీరు నాకు సినిమా అవకాశం ఇచ్చి 3 సినిమాలు నాకు తీసి నాకు లైఫ్ ఇచ్చి ఇండస్ట్రీలో ఒక పొజిషన్లో పెట్టి తర్వాత నేను మీకు అంజాన్ కొడితే, నేను మిమ్మల్ని చూసి చూడనట్టు వెళ్ళిపోతే అప్పుడు అనండి అరే వీడిని లేపింది చాలరా భయ్ ఈయన లేపొద్దు అని. ఇంకా నన్ను లేపింది ఎవడు? ప్రతి ప్రొడ్యూసర్ ఆఫీసర్ ఇంకా తిరిగి కూర్చున్న రోజులు ఉన్నాయి, ప్రతి ప్రొడ్యూసర్ నా ఎదురుగా నడుచుకుంటూ వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి, ప్రతి ఆఫీస్లో నేను సైడ్ క్యారెక్టర్ వచ్చినా చేస్తా అని అడిగిన రోజులు ఉన్నాయి. వాళ్ళందరూ నా సినిమా తర్వాత కావాలనుకున్నారు, అది వేరే విషయం. కాకపోతే అప్పుడు నాకు హెల్ప్ కాలేదు, అట్లీస్ట్ ఇప్పుడు నన్ను డీకోడ్ అదే డ్రాగ్ చేయొద్దు కదా. సో ఇవన్నీ తిరుగుతాయి ఒకటేసారి, అమ్మ ఇంత చేసుకొని మనంతలా మనం ఇన్ని చేసుకొని ఇంత చేసుకొని మనం పైకి వచ్చినాం, ఇప్పుడు కూడా లాగుతున్నారు ఏంద్రా మీరు అని చెప్పి సుర్ర అని చెప్పి ఒక మాట నేసిన, వచ్చి చెప్తా మీ పని అని. ఇవన్నీ తిరిగినాయి అంటే ఒక్కళ్ళని కాదు, ఇవన్నీ తిరిగి అనేసరికి వీళ్ళు బచ్చాలే అంటా సార్. నేను ఇప్పుడు కాదు బచ్చానా కొడుకులు, ఎంత పని లేకుండా ఉంటే లైఫ్లో మన గురించి కూర్చొని రాయనికి టైం ఉంటుంది వాళ్ళకి అనుకున్నాను నేను అంతే. బట్ తప్పు సార్, నేను ఇప్పుడు కూడా ఓపెన్గా చెప్పిన,
ఒకవేళ అది విజయదేవరకొండ ఫ్యాన్స్ అనుకోండి, వాళ్ళకు కూడా ఇప్పుడే చెప్తున్నా, నేను మీ షో కాబట్టి చెప్తున్నా, నాకేం లేదురా భయ్, నాకు అగేన్స్ట్గా మాట్లాడింది మీ హీరో గురించి కాదు. అండ్ మీ హీరో గురించి నేను ప్రతిసారి మంచిగానే మాట్లాడినా. మీరు ఒక హీట్ ఫామ్ చేసినప్పుడు మీరు దానివల్ల ఒక్కడికి ఎఫెక్ట్ అవుతుందా, ఎంతమందికి ఎఫెక్ట్ అవుతుంది కూడా చూడాలి. మీరు నా కెరియర్ సరే, మీరు నన్ను 2 సార్లు దెబ్బలేరు, నేను వస్తాను మళ్ళీ తిరిగి లేస్తా, తొక్కే కొద్ది లేస్తా. కానీ నాతో పాటు మీరు సినిమాకి దెబ్బ వేస్తే చాలామంది కెరియర్ ఉంది సినిమాలో. అదే సార్, అది అది ఎమోషనల్ అనిపించింది. దాని తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు భయం కాలేదు సార్, నేను ఇప్పుడు కూడా భయపడలేదు. నేను మార్నింగ్ కూడా అందుకే లేచి నేను 12కి పడుకున్నా, ఫ్రెష్ మైండ్తో 9:30కి లేచిన, చొక్క వేసుకొని బయట కూర్చున్నా అంత ఆడ. అవునది విజయ్ ఫ్యాన్స్ నువ్వు ఎట్లా అనుకుంటున్నావు ఫిక్స్? వాళ్ళు అంటున్నారా విజయ్ ఫ్యాన్స్ అని? లేదు, TV9 వాళ్ళకి చెప్తున్నా సార్. TV9 వాళ్ళు విజయ్ ఫ్యాన్స్కి వార్నింగ్ ఇచ్చినా, విజయ్ ఫ్యాన్స్కి వార్నింగ్ ఇచ్చినా అని ఇస్తారు కదా. ఓకే, వాళ్ళు దానికి కంక్లూజన్ ఇస్తున్నా నేను. ఓకే ఓకే, బట్ ఎవరు విజయ్ ఫ్యాన్స్ అని అయితే అనట్లేదు కదా. ఎవరు అనలేదు, నేను కూడా అనలేదు. నేను ఇస్తున్న కంక్లూజన్ ఏమో TV9 వాళ్ళకి. TV9 వాళ్ళు విజయ్ ఫ్యాన్స్కి ఓపెన్గా సవాల్ వేసిండు, విజయ్ ఫ్యాన్స్కి ఓపెన్గా సవాల్ వేసిండు, అంతు చూస్తా అన్నాడంటే నేను ఎందుకు చూస్తా అంతు? ఎవరి ఫ్యాన్ రోడ్డు మీదకి వచ్చిన తర్వాత ధైర్యం ఉండదు సార్, డిజిటల్లోనే. ఎవరి ఫ్యాన్ అయినా ఎంతమందిని చూస్తున్నాం చెప్పండి, ఓపెన్గా స్టార్లు అని తిట్టి రోడ్ల మీద ఫ్రీగా తిరుగుతారు అని నేను దాన్ని పాయింట్అవుట్ చేయట్లేదు. కానీ ఇట్స్ ఈజీ ఆన్ డిజిటల్ అని చెప్పి యు కాంట్, అంటే చాలా కెరియర్ ఉంటుంది, చాలామంది ఒకళ్ళు కెరియర్ స్టాప్ చేసే రైట్ ఉండొద్దు వాళ్ళకి. ఓకే, ఇప్పుడు అంటే నన్ను లేపడం అవసరం లేదు అని అన్నావు కదా, బట్ నేను అనేది ఏంటంటే ఓకే ఇప్పటివరకు ఎవరు లేపకపోవచ్చు, బట్ ఆ టాపిక్ తీసి కొంతమంది హట్ అంటే లేపేవాళ్ళు. సపోజ్ నీ వెనక నాని నిల్చొని ఉన్నాడు ఆ రోజు, నెక్స్ట్ లేపేది తనే కదా, మరి తను హట్ అయ్యి ఉండొచ్చుగా? అయ్యేలే, అట్లేమి ఉండదు సార్, అట్లా అయ్యి ఉండరు. అంటే ఇప్పుడు నెక్స్ట్ లేపే వాళ్ళు హట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా కొంచెం. మీరు మాట్లాడేదాకా నాకు ఈరోజు దాకా ఈ థాట్ రాలే, కానీ అట్లా అనుకోరు అనుకుంటా. ఇప్పుడు మీరు అన్నట్టే అనుకోవాలనుకుంటే అనేసుకోవచ్చు, ఏమైనా అనేసుకోవచ్చు, అట్లా లేదు. ఇప్పటివరకు జరిగింది వేరు, నెక్స్ట్ కూడా నన్ను లేపే అవసరం ఎవరికి లేదు అంటే దట్స్ రాంగ్ కదా. నేను అనలే కదా నెక్స్ట్, అంటే ఇక్కడ నుంచి నన్ను లేపే అవసరం కూడా ఎవరు, నాకు నన్ను లేపే అవసరం కూడా లేదు, నాకు నేనే లేపుకుంటా అంటే వాట్ ఇస్ దట్? ఇప్పటి నుండి లేపే అవసరం లేదనుకుంటున్నాను, లేచున్నా కదా ఆల్రెడీ. అంటే ఓకే, నువ్వు తెలిసి చేసినావు అని నేనైతే అనుకోవట్లేదు, బట్ ఓకే అది మిస్టేక్ జరిగిపోయింది. అంటే మీరు అన్నట్టు నేను అప్పుడు దాకా జరిగింది మాట్లాడా, మీరు ఫ్యూచర్ ప్రిడిక్ట్ చేసి మాట్లాడుతున్నారు కదా, అది లేకపోవచ్చు నా మైండ్లో. అండ్ ఇంకోటి, మీరు నన్ను చూస్తే చాలా డల్ ఉండే నేను ఆడియో ఫంక్షన్లో. ఎందుకు? ఫస్ట్ టైం నాకు, నేను మాట్లాడదామని నేను నా సినిమా గురించి మాట్లాడినా, నా సినిమా కష్టపడ్డోళ్ళ గురించి మాట్లాడినా, నా అవన్నీ మాట్లాడలేదని ఇంటికి వచ్చినాక బాధపడ్డా. ఆ రోజు సగం టైం నేను మైక్ కొట్టుకుని అట్లా అయిపోయినా మాట్లాడకుండా. నాకు తిరుగుతుంది ఏంది, నన్ను అట్టుండి తెచ్చారు, వచ్చిన వాళ్ళు 2,000 మంది లోపలికి, తర్మేశ్వరు 3,000 మందిని వస్తున్నప్పుడు ఒక్కొక్కడు ఒక్కొక్క మాట అన్న రానిస్తారు అని నాకు ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు ఇద్దరు, కాలుకి రక్తం వస్తుంది ఒకడికి, నీకు పంపాలనుకోవట్లేదు అన్న ఈ ఫోటో, కానీ నీకు పంపాల్సి వచ్చింది, నన్ను లోపలికి రానియలే. ఇవన్నీ తిరుగుతున్నాయి బయట, వేరే కియోస్ నడుస్తుంది రక్కస్. బేసిక్గా నాకు అలవాటు లేదు కదా సార్, ఫస్ట్ టైం ఇది అంతా తట్టుకోలేకపోయినా, తట్టుకోలేక అదొకటి నడుస్తుంది నెత్తిలో. అది అయిన వెంబడే నేను నా స్పీచ్ ఇద్దరు తర్వాత అనుకున్నా.